అట్లా అన్నటువంటి మాటలు ఈ రాజధానిలో ఏమీ లేదు శ్మశానం తప్ప అన్నారు. దానికి మీరు ఏం చెప్తారు ఆయనకి? ఈ మంత్రివర్గంలో ఎవరైనా అసమర్థ మంత్రి ఉన్నా అంటే అది బొత్స సత్యనారాయణ ముందు. ఎందుకంటే నేను సీనియర్ మంత్రి అని చెప్పుకుంటాడు ఆయన. ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి సుమారుగా రేపు 30 తారీఖు 6 నెలలు అవుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాజధాని మీద ఆయన అభిప్రాయం ఏంటి, రాజధాని ఇక్కడ ఉంటుందా ఉండదా, లేదా వర్క్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఇవేవి కూడా ఆయన ప్రజలతోనూ పాలు పంచుకోడు, మీడియాతోనూ పాలు పంచుకోడు, సహచార మంత్రివర్గంతోనూ పాలు పంచుకోడు. ఈయన మంత్రివర్గంలో ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాత్రం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే నుంచి కూడా సిఆర్డీఏలో సమీక్షలు చేస్తుంటాడు, అమరావతిలో తిరుగుతుంటాడు, అమరావతిలో కూర్చొని పరిపాలన చేస్తుంటాడు. కానీ అమరావతి మీద ఒకరోజు ఆయన ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతూ ఇక్కడ ప్రజలను అవమానపరుస్తూ ఇక్కడ రైతుల్ని అవమానపరుస్తూ మనం చూస్తున్నాం. ఒకరోజు వరదలు వస్తే ఈ ప్రాంతం అంతా మునిగిపోయింది అంటాడు. ఒకసారి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటాడు, మరొకసారి ఇక్కడ ఒక సామాజిక వర్గానికి న్యాయం జరిగిందంటే, మరొకసారి కమిటీ వేశామంటారు. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ప్రజల్ని ఈ రాజధాని ప్రాంత రైతులను అయోమయానికి గురి చేస్తూ అవహేళన పరుస్తూ ఇతను మాట్లాడే తీరు చాలా అవమానంగా ఉంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే నిన్న రాజధాని అమరావతి మీద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, సిఆర్డీ అధికారులు, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. సమీక్షా సమావేశం అనంతరం బయటకు వచ్చిన బొత్స సత్యనారాయణ గారు ఈ అమరావతిని శ్మశానంతో పోలుస్తూ మాట్లాడారు. అరే కనీసం వయసు పెరిగింది, సీనియర్ మంత్రివి, 29 గ్రామాల రైతులు సుమారు 34,000 ఎకరాలని సుమారు 25,000 రైతు కుటుంబాలు త్యాగం చేసి రాజధాని కోసం ఇస్తే ఈ 29 గ్రామాలను మీరు శ్మశానంతో పోలుస్తారా? ఎంత అహంభావంతో మాట్లాడుతున్నారండి. అంటే ఈ ప్రజలంటే అంత చులకనగా ఉందా మీకు? ఈ రాజధాని ప్రజలనే కాదు, రాజధాని రైతులతో పాటు రాష్ట్ర ప్రజలను కూడా మీరు అవమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇవన్నీ పరిశీలనలోకి తీసుకొని ముందు బొత్స సత్యనారాయణ గారిని ఈ రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతిని ప్రపంచంలోనే 5 ఉత్తమ నగరాల్లో అమరావతిని కూడా ఒకటి చేయాలని చెప్పి తలపుతో ఎంతో గొప్పగా ఈ రాజధానికి ప్లానింగ్ చేసి డిజైన్ చేసి నిర్మాణాలు కొనసాగిస్తే ఈరోజు వచ్చినటువంటి ఈ పాలకులు ఏం చేయాలో తెలియక దాన్ని శ్మశానంగా మార్చడానికి అంటానికి ప్రయత్నించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు వీళ్ళు, ఇది మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు, మీరు ఇప్పటికైనా మీ నడవడిక మీ మాట తీరు మార్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా రాజధాని మీద స్వచ్ఛమైన ప్రకటన చేసి ఈ రాజధాని ప్రజలకి రాష్ట్ర ప్రజలకు కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి రోజుకొక మాట మాట్లాడే ప్రబుద్ధుల్ని మీరు మంత్రివర్గం నుంచి బత్తరఫ్ చేస్తే మీకే మంచిది చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిన్న మనం చూసాం భారతదేశ పటంలో కేంద్ర ప్రభుత్వం అమరావతిని గుర్తించకపోవటం మనం చూసాం. మరి 22 మంది ఎంపీలు ఉన్నారు, మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కనీసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాజధాని చేర్పించకపోగా చంద్రబాబు నాయుడు గారు గెజిట్ నోటిఫికేషన్లో అని చెప్పి దుష్ప్రచారం చేశాడు ఇదే బొత్స సత్యనారాయణ. కానీ ఇదే చంద్రబాబు గారి పార్టీలోని 3 ఎంపీలు గల్లా జయదేవ్ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి వెంటనే మరలా భారతదేశ పటంలో అమరావతిని చేర్పించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అటువంటి విజన్ లేడు చంద్రబాబు నాయుడు గారు. మీరు వాళ్ళు వచ్చి ఈ విధంగా రాజధాని ప్రాంత రైతుల్ని కులాలు మతాలు ఇట్లా విడగొట్టేసి ఈ విధంగా మాట్లాడటం మంచి పద్ధతి కాదు, ఇప్పటికైనా గమనించుకోవాలి. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, ఇటువంటి వ్యక్తిని మీరు బర్తరఫ్ చేయాలని చెప్పి లేని పక్షంలో ఇవి మీరు మాట్లాడించిన మాటలుగానే ప్రజలు అర్థం చేసుకోవాల్సి వస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలిపారు. సార్, బొత్స గారు చేసిన వ్యాఖ్యల ప్రకారం రాజధానిలో కేవలం 5% వరకే అభివృద్ధి జరిగింది, అసలు ఎటువంటి డెవలప్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, అది ఎంతవరకు నిజం? దాదాపుగా 2 లక్షల స్క్వేర్ ఫీట్ కంప్లీట్ అయింది, రోడ్లు సగం పూర్తయినాయి, దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు గ్రౌండింగ్ మీద జరిగింది, 44,000 కోట్ల రూపాయలు టెండర్ పిలవటం జరిగింది. అన్ని వాళ్ళు మీరు కూర్చున్న సెక్రటేరియట్ ఎక్కడది, అసెంబ్లీ ఎక్కడది, లేదా పరిపాలన చేసిన భవనాలు ఎక్కడవి, హైకోర్టు ఎక్కడది, లేకపోతే యూనివర్సిటీలు ఎక్కడ ఉన్నాయి, రోడ్లు పెద్ద పెద్ద రోడ్లు 8 లేని రోడ్లు ఎన్నేశారు, మీరు అన్ని కళ్ళకు కనపడతలేదా? అది చూపించడానికే రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని చెప్పి వాళ్ళ భయం. అంటే రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని ప్రాంతాన్ని పరిశీలిస్తే రైతులు చంద్రబాబు నాయుడు గారిని కొట్టే పరిస్థితుల్లో ఉన్నారు అంటూ కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి, అవి దాన్ని ఏమంటారు మరి? ఇది పూర్తిగా వైసీపీ పార్టీ కుట్రండి. భారతదేశ చరిత్రలోనే ఒక రాజధానికి 34,000 ఎకరాల రైతుల సహృదయంతో రాష్ట్ర ప్రజల కోసం పూలింగ విధానంలో తీసుకున్న గంత చంద్రబాబు నాయుడు గారిది, ఇచ్చిన గంత రైతులది. ఎక్కడా ఈ విధంగా జరగల. ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో నమ్మకంతో రాజధాని రైతులు 34,000 ఎకరాలు ఇచ్చారు.
వీళ్ళని ఎకరాన ఒక 1000 ఎకరాలు చేయమని వాళ్ళు చేత అయితే. అంటే సార్ ఇప్పుడు రాజధాని విషయానికి వచ్చేసరికి మన భారతదేశ పట్టంలో రాజధాని చూపించకపోయినప్పటికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దానిపైన ఎటువంటి స్పందన ఇవ్వకపోగా గల్లా జయదేవ్ గారి హయాంలో రాజధాని అనేది మన చిత్రపటంలో అసలు ఎందుకని ఆయన రాజధాని పైన చులకన చూస్తున్నారు? ఆయన చెప్పాలి అసలు రాజధాని మేము ఇక్కడ కొనసాగిస్తాము కొనసాగించము లేకపోతే ఈ కట్టడాలు పూర్తి చేస్తాము ఈ కట్టడాలు పూర్తి చేయము అని ఆయన చెప్పాలి. ఆయన ఇంతవరకు రాజధాని మీద ఏమాత్రం చెల్లించకుండా ఒక మాట కూడా మాట్లాడకుండా ఈ బొత్స సత్యనారాయణ లాంటి ప్రబుద్ధులను పెట్టి రోజుకో మాట మాట్లాడిస్తూ రైతులని ప్రజల్ని రాష్ట్ర ప్రజలు అందరినీ కూడా అవమానపరుస్తూ ఆందోళన పరుస్తూ మాట్లాడటం అనేది అది వాళ్ళకే చెల్లుతుంది, మంచి పద్ధతి అయితే కాదు. అదేవిధంగా ఇంకొక కేబినెట్ మినిస్టర్ అయినటువంటి కొడాల నాని గారు ఒక వర్గాన్ని వేరుపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు దాన్ని మీరేం చెప్తారు ఆయన? ఈరోజు నేషనల్ మీడియా దగ్గర నుంచి రాష్ట్ర మీడియాతో పాటు నేషనల్ మీడియా కూడా కూడాకి వస్తుంది వీళ్ళ పరిపాలన గురించి. ప్రపంచ దేశాలు కూడా కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళ మీద కంప్లైంట్ చేసే పరిస్థితులు వచ్చినాయి ఈ ప్రభుత్వ పరిపాలన మీద. ఇక అతను బూతుల మంత్రి అని చెప్పి పేరు ఉంది. అతను గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అది మంచిది. ఒక సంస్కారం లేకుండా మీడియాలో ఎలా పడితే అలా మాట్లాడటం అనేది అది ఎవరికి మంచి పద్ధతి కాదు. అసలు అతని గురించి మాట్లాడటం నాకైతే ఇష్టం లేదు. రెండోది ఈ రోజున మనం నిన్న స్పీకర్ గారు మహిళల గురించి ఎంత అధ్వానంగా మాట్లాడారో చూస్తున్నాం. బుద్ధి చెప్తారు వాళ్ళు మాట్లాడితే అయిపోదు, కాలం నిర్ణయించింది. ఖచ్చితంగా మహిళలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా వారికి తగిన గుణపాఠం చెప్తారు. అలాగే నిన్న కృష్ణదాస్ గారు ఏమో ఆయన ఒక రకంగా మాట్లాడతారు, ఈయన కొడాల నాని గారు ఒక రకంగా మాట్లాడతారు, ఈయన ఇప్పుడు మీరు చెప్పిన స్పీకర్ గారు ఒక రకంగా మాట్లాడతారు, బొత్స సత్యనారాయణ గారు ఒక ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. తగిన సమయంలో ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు. అదేవిధంగా చూసినట్లయితే నిరుద్యోగులను కించపరుస్తూ కృష్ణదాస్ గారు చేసినటువంటి నిరుద్యోగులు కుక్కల కంటే హీనంగా బరిగోట్ల కంటే హీనంగా ఉన్నారు అంటూ కృష్ణదాస్ గారు చెప్పారు, దాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు? పూర్తిగా ఖండిస్తున్నాము. ఇటువంటి మంత్రులను పెట్టుకొని పరిపాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పునరాలోచించుకోవాలి. ఇటువంటి మంత్రులను ఇటువంటి స్పీకర్ను పెట్టుకొని ఆయన ఈ మంత్రివర్గంలో రాష్ట్ర ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నాడు అనేది ఆయన ఆలోచించుకోవాలి. నిరుద్యోగ వృత్తి కూడా ఎత్తేశారు వీళ్ళు. నిరుద్యోగులు అవమానించడం పాటు నిరుద్యోగులకు ఇచ్చే వృత్తి ఎత్తేశారు, మధ్యాహ్నం పాటు భోజనం తీసివేశారు. ఒక ఉద్యోగం కల్పించగల వాళ్ళ కార్యకర్తలకు మాత్రం ఓ 3 లక్షలు ఉద్యోగాలు కల్పించుకున్నారు. తప్పితే ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అలాగే టెంపరీ ఉద్యోగులు అందరినీ కూడా తీసేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో వీళ్ళకి తగిన గుణపాఠాలు అందరూ చెప్తారు. చివరిగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో తాను పదవి స్వీకరించిన 6 నెలల కాలం నుంచి 1 సంవత్సరం కాలం గడిచేలోపు ఆంధ్ర రాష్ట్రంలో ది బెస్ట్ సీఎం అనిపించుకుంటాను అన్నారు. అంటే దానికి ఆయన ఇచ్చిన వాగ్దానానికి ఆయన ఎంతవరకు న్యాయం చేస్తున్నారు? ఆయన 6 నెలల్లో నేను ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పాడు. చూస్తున్నాం కదా ఆయన పరిపాలన మొదలైందే విధ్వంసంతో. ప్రజావేద కూల్చివేశాడు 8 కోట్ల రూపాయల డబ్బులు. ఎవరు ఆయన? ఈ రాష్ట్ర ప్రజల సుమ్మతి ఏంటి? తర్వాత వరద నియంత్రణ చేయలేక అనేక 1000 ఎకరాలు ముంపు ప్రాంత 50,000 ఎకరాలు సుమారు ముంపుకు గురైనవి. తర్వాత ఇసుక కొరత వల్ల 35 లక్షల కుటుంబాలు ఆకలో అన్నమో అని అవస్థలు పడుతున్నారు. 60 మంది చనిపోతే 5 వరకు ఇచ్చారు 5 లక్షల చొప్పున కాంపెన్సేషను. ఈరోజు కూడా ఇసుక వారోత్సవాలు అని పెట్టారు. వారోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు కాదు, కానీ ఇసుక ఈ రోజుకి లేదు. ఆ రోజు మేము ఉచితంగా ఇస్తే తెలుగుదేశం పడ్డాయంలో ఈ రోజున ట్రక్ ఇసుక ఈ రోజుకి కూడా 6,000 అమ్ముతుంది. నువ్వేదైనా మాకంటే బెటర్ పాలసీ చేస్తే బాగుంటుంది, కానీ ప్రజల్ని ఎత్తిన బరువు పెంచుతూ రేటు పెంచి ఇసుకిస్తూ అలాగే ఉన్నయన్నీ కోత విధించుకుంటూ నిరుద్యోగులు తీసేశారు, అన్న క్యాంటీన్లు తీసేశారు, ఇలా అన్నీ కోత విధించుకుంటూ నువ్వు ఎలా ఉత్తమ ముఖ్యమంత్రి అవుతావు? రేపు పంచాయతీలు పిలిస్తే ఉత్తమ ముఖ్యమంత్రిలో కాదో ప్రజలు నిర్ణయిస్తారు. ఈ విషయాలపైన మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సలహాలు ఇస్తారా? ముందు ఆయన రాజధాని మీద రాజధాని ప్రాంత రైతులు ప్రజలతో పాటుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా వివరణనివ్వాల్సిన అవసరం ఉంది. తరువాత ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఈ బూత్ మంత్రులని బూత్ స్పీకర్లను మార్చుకొని సంస్కారమైన వాళ్ళని నియమించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ప్రజలకు అవసరమైన మేలైన వసతులు కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఉద్యోగ కల్పన అవసరం, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అవసరం, ఇంట్లో తింటాని నిరుపేదలకు పడ్డ అన్నం కోసం అన్న క్యాంటీన్ తిరిగి తెరిపించాలని చెప్పుకొని నేను కోరుకుంటాను. ఐ మీన్ ఫండ్స్ లేవని చెప్పేసి విలువైన ఆస్తుల్ని అమ్ముతాను అని చెప్పి ప్రకటన వచ్చింది కదా సార్, దానిపైన మీ అంటే ఫండ్స్ లేవు అంటే ఆంధ్ర రాష్ట్రం విడగొట్టినప్పుడు 16,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి రాజధాని లేదు, కరెంటు లేదు, అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు పునర్నిర్మాణం చేశారు ఈ రాష్ట్రాన్ని. ఆయన ఎక్కడి నుంచి తెచ్చారు ఫండ్స్? ఫండ్స్ సంపద సృష్టించుకుంటుంది, అది చేత కాకపోతే తెలియకపోతే సీనియర్ని సంప్రదించండి. అది చేయకుండా ఫండ్స్ లేవు అని చెప్పి చెప్తున్నారు. ఆయన ఇంటికి 16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడు, 45-46 మంది సలహాదారులను పెట్టుకొని
ఒక్కోళ్ళకి 3,82,000, 4,00,000 రూపాయలు ఒక్కోళ్ళకి ఇస్తున్నారు. ఏంటి వీటికి డబ్బులు ఉంటున్నాయి కానీ ప్రజలకు ఇవ్వడానికి, ప్రజలు ఖర్చు పెట్టడానికి రాజధాని కోసం డబ్బులు లేవు. లోటు బడ్జెట్లోనే వచ్చింది రాష్ట్రం 16,000 కోట్లు. లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు కూడా పట్టుసేమ నిర్మించుకున్నాము, పోలవరాన్ని 70% పూర్తి చేసాం, రాజధాని 50% రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ పూర్తి చేసుకున్నాము. ఏంటి అనేక ప్రాజెక్టులు పూర్తి చేశారు, అన్న క్యాంట్లు పెట్టారు, నిరుద్యోగ భృతి ఇచ్చారు, పెన్షన్లు 2,000 నుంచి 2,00,000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. లోటు బడ్జెట్ ఉన్న సంపద సృష్టించారు, నిరుద్యోగ భృతిని రూపుమాపి ఉద్యోగ కల్పన సృష్టించారు, అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు, ఐటీ పరిశ్రమలు కానీ కేఆ లాంటివి కానీ అనేక పరిశ్రమలు. ఈ రోజున రాష్ట్రం నుంచి వ్యాపారవేత్తలు అందరూ కూడా పారిపోతున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం లులు గ్రూప్ వెళ్ళిపోయింది వైజాగ్ నుంచి, అదానీ గ్రూప్ వెళ్ళిపోయింది, ఒంగోలులో పేపర్ మిల్ వెళ్ళిపోయింది, ఇక్కడ ఐటీ పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి. ఏది అది పరిపాలనలో తప్పు. మరి వనరులు సృష్టించలేక అభివృద్ధి పేరుతో ఆస్తులు అమ్మడం ఎంతవరకు కరెక్ట్? ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య అండి. ఎందుకంటే భవిష్యత్ అవసరాల కోసం కావాల్సినటువంటి ఆస్తులని ఈరోజు అమ్మటం అనేది పూర్తిగా ప్రజా వ్యతిరేక చర్య. దీన్ని మేము మాత్రం పూర్తిగా ఖండిస్తున్నాం. దీనికి అవసరమైతే దీని మీద ఓటుకెళ్ళటానికి కూడా మేము పరిశీలించి దాని మీద చర్యలు తీసుకుంటాం.